కల్వరి సాక్షి అనే మా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మా ఛానల్ నందు దేవుని గుర్చిన చక్కని పాటలు, ఆత్మీయ సందేశములు, దేవుని బిడ్డల అద్భుత సాక్ష్యములు వినిపించబడును. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ చేయండి. అంతేకాదు మా కొరకు ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి మరి యూట్యూబ్ ఛానల్ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. బైబిల్లో ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు, ప్రాముఖ్యమైనటువంటి మరి సన్నివేశాలు మనకున్నాయి. బైబిల్ గ్రంథము మన జీవితానికి పునాది, మన జీవితానికి ఆధారం. అందులో భాగంగా ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్చుకుందాం. యోహాను వ్రాసిన సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికీ, అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ప్రార్థన. పరిశుద్ధుడా మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు ప్రభు నాయన ఈ వాక్యాన్ని మేము మాట్లాడుకుని చుండగా మీ తోడు, మీ నీడ, మీ కనికరము దయచేయండి. నాతో మాతో స్పష్టంగా మాట్లాడండి. బోధిస్తున్న నాకు, వింటున్న మా వీక్షకులకు కూడా ఈ వాక్యము చక్కగా అర్థం కావటానికి, గ్రహించటానికి మీ శక్తిని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం దేవుని పిల్లల గురించి నేర్చుకుందాం. దేవుని పిల్లలైనటువంటి వారికి ఎలాంటి అర్హతలు ఉండాలి, దేవుని పిల్లలైనటువంటి వారు ఏ రకంగా వారు జీవిస్తే, ఎలాంటి అర్హతలు కలిగి ఉంటే వారు మరి దేవుని పిల్లలుగా గుర్తింపులోకి వస్తారు అనేటువంటి విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. అయితే దానికన్నా ముందు ఈ భూలోకంలో 3 రకాలైనటువంటి పిల్లలు మనం చూస్తాం. ఆ క్రింద వచనంలో రాశారు, అది మొట్టమొదటి వారు రక్తం వలన పుట్టినవారు. అంటే మరి బ్లడ్ రిలేషన్ అన్నమాట. తల్లిదండ్రులు వివాహమైన తర్వాత పిల్లలను కంటారు కదా, అది. రెండోది శరీరేచ్ఛల వలన, అంటే శరీర కోరికలు ఎక్కువై అక్రమ సంబంధం వల్ల కన్నటువంటి పిల్లలున్నారు. మూడోది మానుషేచ్ఛల వలన, మనుషుల ఉద్దేశ ప్రకారంగా పిల్లలను కంటారు. ఈ 3 రకాలైనటువంటి పిల్లలు కూడా ఈ లోకంలో ఉన్నారు. సరే, ఇది మనం ప్రకటించినట్లయితే మరి దేవుని పిల్లలకు ఎలాంటి అర్హతలు ఉండాలి, దేవుని పిల్లలు ఎలా పుడతారు అంటే, ఈ భూలోకంలో ఉన్న పిల్లల్లో ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి, లేక దేవునిని అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా గుర్తించబడతారో వారే దేవుని పిల్లలు. అలాంటి వారు ఎలాంటి అర్హతలు ఉంటే వారు దేవుని పిల్లలు అవుతారు. ఈరోజు మనం అది నేర్చుకోబోతున్నాం. తన్ని ఎందరు అంగీకరించరో, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి, దేవుని పిల్లలు అవటానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. అంటే అధికారం పొందినటువంటి వారు. మన ప్రపంచంలో పౌరసత్వాలు ఉంటాయి, ప్రతి దేశానికి ఒక పౌరసత్వం ఉంటుంది. బైబిల్లో కూడా చూస్తే కొంతమంది దేశాలకు పౌరసత్వం కదా, మనం ఒక దేశానికి వెళ్ళాలంటే వీసా ఉండాలి, లేదా పాస్పోర్ట్ ఉండాలి, ఎన్నో ఉంటాయి. అలాగే పౌరసత్వం అనేటువంటి చాలా ఇంపార్టెంట్, ఈ దేశ పౌరుడు అనేటువంటి ఒక గుర్తింపు కావాలి. అయితే దేవుని బిడ్డలకు కూడా పౌరస్థితి ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే పరలోకమందు ఉంటుంది, దేవుని దగ్గర. బైబిల్లో కూడా ఉంది కదా, మన పౌరస్థితి పర సంబంధమైనది, పరలోక సంబంధమైనది అని చెప్పబడింది. కాబట్టి మరి ఆ పౌరసత్వాన్ని పొందుకోవాలంటే, లేక ఆ పౌరత్వాన్ని పొందుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, అది ఈరోజు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా కీర్తనలు 34:11 పిల్లలారా, నా యొద్దకు వచ్చి నేర్చుకునడి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మీకు నేర్పెదను. ఈ మాట ఎవరంటున్నారంటే భక్తుడైనటువంటి దావీదు, రాజైనటువంటి దావీదు. పిల్లలారా అంటే చిన్నపిల్లలని కాదు, కానీ మరి ఆ దేశ ప్రజలను, ఎందుకంటే అది ఆ దేశంలో ఇస్రాయేల్ ప్రజలుంటారు, యూదా ప్రజలుంటారు, వారు దేవుని ప్రజలుగా గుర్తించబడుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు అబ్రహామును ఏర్పరచుకొని మరి వారిని పిలుచుకున్నాడు, వారి ద్వారా ప్రపంచమంతటిని కూడా ఆయన ఎన్నుకున్నారు. ప్రియులారా, మరి ఆయన
ఎలా పిలుస్తున్నారంటే, పిల్లలారా మీరు నా యద్దకు వచ్చి నేర్చుకునుడి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం మీకు నేర్పేదను. చాలామంది మరి దేవుని ప్రజలుగా గుర్తించబడుతున్నారు, కానీ వారు దేవుని ఎడల భయం లేదు, దేవుని ఎడల భక్తి లేదు, దేవుని ఎడల విశ్వాసం లేదు, దేవుని యందు సరైనటువంటి నడవడిక లేదు. కాబట్టి అవి నేర్పడానికే దావీదు పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు సాక్షాత్గా దేవుని వాక్యం ద్వారా మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. పిల్లలారా, నా యుద్ధం నేర్చుకోండి. నేర్చుకుంటున్నామా? మరి మనము మందిరంలోకి వెళ్ళినప్పుడు కానీ, వ్యక్తిగతంగా దేవుని వాక్యం చదువుట ద్వారా కానీ, లేక దేవుని వాక్యం మన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ, టీవీస్ ద్వారా కానీ, ఏ రకంగానైనా సరే దేవుని వాక్యం విని దాన్ని మనం నేర్చుకున్నట్లయితే, మన భక్తిని నేర్చుకున్నట్లయితే, ఈరోజు మనకి కూడా దేవుని పిల్లలయ్యే అర్హత, ఈ మొట్టమొదటి అర్హత మనకు లభిస్తుంది ప్రియులారు. రెండోది, నమ్మకస్తులైనటువంటి పిల్లలు. కీర్తనల గ్రంథము 101వ కీర్తన 6వ చరణం, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెడుచున్నాను. ఈ మాట సాక్షాత్తు దేవుడే అంటున్నట్లుగా ఈ కీర్తన గ్రంథంలో మనకు తెలియచేస్తూ ఉంది. నా యొద్ద నివసించడానికి నమ్మకస్తులు. ఇంకొక చోట ఏమంటాడంటే, నేను భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా? నమ్మకము లేక విశ్వాసము? ఇక్కడ నమ్మకస్తులు లేక ఇక్కడ రెండు మాటలు ఉంటాయి, చిన్న చిన్న తేడాతో. నమ్మకము, నమ్మకత్వము అనేటువంటిది కూడా ఉంటుంది. నమ్మకం అంటే దేవుని ఎదుట మనము చూపించేది, నమ్మకత్వం అంటే ప్రభు మన పట్ల చూపించేది. అంటే మనం నడుచుకునే దాన్ని బట్టి, మనం జీవించే దాన్ని బట్టి, నీ ఇతనిలో నమ్మకత్వం ఉంది, ఈమెలో నమ్మకత్వం ఉంది అనేటువంటిది ఆయన తెలియచేస్తారు. కాబట్టి నమ్మకస్తులు కావాలి. మనం ఏ పని అప్పగించినా నమ్మకస్తులైనటువంటి వారికే కదా అప్పగిస్తాము. ఎవరికి పడితే వాళ్ళకి, ఏ పని పడితే ఆ పని చెప్పం మనం. ఈ వ్యక్తికి ఈ పని చెప్పితే చక్కగా చేస్తాడు అంటేనే అది మనం చెప్తాం. అది తల్లిదండ్రులు కూడా మరి పిల్లలకి పని అప్పగించినప్పుడు ఈ పని వీడైతే బాధ్యతగా చేస్తాడు, ఎందుకంటే ఆ పిల్లలకి పరిస్థితి ఏంటో తల్లిదండ్రులకు తెలుస్తుంది. కాబట్టి దేవుడు కూడా నమ్మకస్తులైన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన కనిపెడతా ఉన్నాడంటే, ఎవరున్నారు ఎవరున్నారని. కానీ ఇంకొక చోట ఏం రాశాడు తెలుసా ప్రియులారా? ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే తప్పిపోతున్నారు పాపం ద్వారా. దేవునికి మానవునికి మధ్యలో ఉండవలసిన నమ్మకం అనేటువంటిది కోల్పోతున్నారు. ఆదాము హవ్వల కానుంచి కూడా తప్పిపోతూ ఉన్నారు. కాబట్టి నమ్మకస్తులైనటువంటి వారుగా మనం ఉండాలి. మనము ఏ పని విషయంలోనైనా, మాట విషయంలోనైనా, చూపు విషయంలోనైనా, తలంపు విషయంలోనైనా, మనలో నుంచి దేవుడు కోరుకునేది నమ్మకం లేక నమ్మకత్వం. అందుకని నమ్మకస్తులైనటువంటి వారి కొరకు కనిపెడుతున్నాను అంటున్నాడు. మరి మనం నమ్మకస్తులుగా ఉంటే మనం దేవుని పిల్లలుగా అయ్యే అర్హత మనం పొందుకుంటాం. మూడోది, నమ్రత కలిగినటువంటి వారు. ఇది ఎవరి గురించి చెప్తున్నాడంటే, కుటుంబ రిలేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది మీకు ధర్మమే అంటున్నారు. కాబట్టి లోబడడం, తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి. ఈరోజు కుటుంబాలలో చాలా సమస్యలు, ఎందుకంటే తల్లిదండ్రుల మాట పిల్లలు వినడం లేదు, పిల్లలను సరైనటువంటి రీతిలో తల్లిదండ్రులు పెంచడం లేదు. కాబట్టి మరి తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోతే ఎన్నో సమస్యలు దారి తీసుకుంటున్నాయి. కొన్నిసార్లు ఆస్తుల గొడవల వల్ల తల్లిదండ్రులనే చంపే పిల్లలు ఈరోజు ఉన్నారు. కాబట్టి క్రైస్తవ కుటుంబాలలో మరి ఎలాంటి దుస్థితులు ఉంటున్నాయి, మరి మన క్రైస్తవ కుటుంబాల్లో మన పిల్లలను మనం ఎలా పెంచగలుగుతున్నాం? లోబడే పిల్లలుగా తీర్చిదిద్దుతున్నామా, తిరుగుబడే పిల్లలుగా చేస్తున్నామా? లోబడితే ఏమొస్తుందంటే దీర్ఘాయుష్ కలుగుతుంది కదా. మరి నిర్గమకాండంలో చెప్పబడిన రీతిలో 20వ అధ్యాయంలో, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని తల్లిని నువ్వు సన్మానించు. సన్మానించడం అంటే వాళ్ళకు పూలదండలు వేయటం కాదు, నువ్వు లోబడాలి. వాళ్ళ మాట వింటే అదే వారికి గొప్ప సన్మానం. కాబట్టి ఈ లోకంలో మనం తల్లిదండ్రులకు లోబడుతున్నామంటే మన పరమ తండ్రికి కూడా మనం లోబడుతున్నాం అనేటువంటిది దీని యొక్క అర్థం. కాబట్టి తల్లిదండ్రులకి మనం లోబడకపోతే, వారి మాట మనం వినకపోతే, వారు మనకు పెట్టే ఖర్చు, వారు మనకు పెట్టే పెట్టుబడిని మనం గ్రహించలేకపోతే మరి మనం ఇంకేమీ లోబడగలుగుతాం? మన పరలోకపు తండ్రి ఆయన తన కుమారునే మన కొరకు పంపి ప్రాణాన్నే పెట్టించాడు. మరి ఇది ఎంత గొప్ప ప్రేమ, ఎలాంటి ప్రేమ చూపించాడు! ఈ లోకాన్ని ఆయన ఎంతో ప్రేమిస్తున్నప్పుడు మరి మనం లోబడాలి కదా. కాబట్టి మూడవది, నమ్రత కలిగి
తల్లిదండ్రులకు లోబడని వాని పిల్లలు, లేక తల్లిదండ్రులను దూషించిన యొక్క కన్నులు లోయకాకులు పీకునని సామెతల్లో రాయబడి ఉన్నది. కాబట్టి మనము మన తల్లిదండ్రుల పట్ల ఎలాంటి శ్రద్ధ కలిగి ఉంటున్నాం, దేవుని తర్వాత ఈ లోకంలో మనకి ఇవ్వబడినటువంటి ఒక గొప్ప వరము మన తల్లిదండ్రులే. కాబట్టి మనం లోబడాలి. నాలుగోది నడుచుకునే పిల్లలు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనమును చూస్తే, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. దేవునికి నచ్చాలి అంటే, దేవుని చేత ఆమోదం పొందాలి అంటే, 4వ అర్హత ఏమిటి అంటే, దేవుని ఎదుట నడుచుకోవటం, దేవుని పోలి నడుచుకోవాలట. ఇదేంటండి, అది సాధ్యమవుతుందా? దేవుని పోలి నడుచుకోవటం అనేటువంటిది మనకి సాధ్యమా అంటే, మన దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని ఎదుట మనం నేర్చుకున్నప్పుడు, దేవుని ఎదుట మనం నమ్మకంగా జీవించినప్పుడు, దేవుని ఎదుట మన నమ్రత అంటే విధేయత చూపించినప్పుడు, ఆటోమేటిక్గా మనకి 4వ స్టెప్ ఏం వేయగలుగుతాం తెలుసా? దేవుని పోలి నడుచుకుంటాం, దేవుని కొరకు బ్రతుకుతాం, దేవుని లో బ్రతుకుతాం, దేవుని వలన బ్రతుకుతాం. కాబట్టి దేవుని పోలి నడుచుకోవాలి. ఎలా అంటే, ఏమై ఉన్నాడు దేవుడు? ఆయన పరిశుద్ధుడు. అంటే మనం పాపము లేకుండా మనం బ్రతకాలి, మన పాపాన్ని ఒప్పుకోవాలి. మన హృదయంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని మనం తీసివేసినప్పుడే ఆయన పోలికగా నడుచుకుంటాం. ముగ్గురిని మనం ఎప్పటికీ మర్చిపోలేనటువంటి వారు ఉన్నారు కదా. ఎవరు అంటే, మొదటివారు హనోకు కదా. ఆయన 365 సంవత్సరాలు బ్రతికాడు, కుమారులు కుమార్తెలు కన్నాడు, మెతుషెలను కన్నాడు, దేవునితో ఆయన నడిచి పరలోకానికి వెళ్ళిపోయాడు. చనిపోయినట్లేదు, దేవుడు అతను తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయానని ఉంటుంది. తర్వాత నోవహు, ఈ తరములో నీవే నా ఎదుట నిందారహితుడిగా నడుచుకున్నావు. ఎలా నడుచుకున్నాడంటే, నిందారహితుడిగా. తర్వాత క్రొత్త నిబంధనలో పౌలు ఒక ఛాలెంజ్ విసిరాడు, నేను క్రీస్తుని పోలి. ఏంటి, ఆయన కూడా మనలాంటి మనిషే, కానీ మనమే ఆయన లాంటి మనుషులుగా కాలేకపోతున్నాం. క్రీస్తుని పోలి నడిచినట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి. మన దేవునిని, దేవుని కొరకు నడిచే బిడ్డలు మనము పోలి నడవాలి. అప్పుడే దేవునికి నచ్చేటువంటి పిల్లలం, దేవునికి మరి ఇష్టమైనటువంటి పిల్లలుగా, లేక పరలోకంలో మన పౌరస్థితి అది మనకి లిఖించబడుతుంది, రికార్డ్ చేయబడుతుంది. అప్పుడు మనం దేవుని పిల్లలం అవుతాం కదా. నిజమే, దేవుని పోలి నడుచుకో, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా. ఆయన ఈ లోకానికి వచ్చాడు దేవుని కుమారుడిగా. ఎలాంటి రీతిలో వచ్చాడంటే, ఎలాంటి పాపము లేనివాడిగా వచ్చాడు. ఆయన జన్మతః పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆయన విసిరిన ఛాలెంజ్ ఏంటో తెలుసా? నాలో పాపముందని ఎవడు రుజువు చేయగలడు? కాబట్టి మనమందరము కూడా ఆయనతో పాటుగా పరలోక రాజ్యంలో ఉండాలని ఆయన మనందరి కొరకు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మనందరి కొరకు చనిపోయి తిరిగి లేచి మరణాన్ని జయించాడు. మరణ పాపము నుంచి, మరణ బంధకాల నుంచి ఆయన మనల్ని విడిపించాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనమందరం ఈ 4 అర్హతలు ఆయన యొద్ద నేర్చుకున్నట్టు ద్వారా, ఆయన యొద్ద నమ్మకస్తులుగా ఉండటం ద్వారా, నమ్రత కలిగి ఉండటం ద్వారా, నడుచుకున్నట్టు ద్వారా, మనం దేవుని పిల్లలుగా మనం పరలోక రాజ్యానికి వెళదామా? దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.